అదండి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు కూడా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి జీరో అనే చెప్పాలండి. వై? బికాస్ ఇక్కడ మనం పెద్ద సర్జరీ చేయటం లేదు, అట్ ద సేమ్ టైం మనం ఇది కాంప్లికేటెడ్ ప్రొసీజరు కాదు, ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. డే సెంటర్ లాగా మార్నింగ్ హాస్పిటల్లోకి వచ్చేసేస్తారు, బై ఈవినింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం ఇది లోకల్ ఎనెస్థీషియా, అంటే చిన్న మత్తులోనే చేసే ట్రీట్మెంటు. పెద్ద మత్తులో కానీ జనరల్ ఎనెస్థీషియాలో కానీ ఒక రోజు ముందు అడ్మిట్ అయ్యి తర్వాత ఒకటి రెండు రోజులు ఐసీయూలో ఉండి డిశ్చార్జ్, ఇంత ప్రొసీజర్ అనేది ఉండదండి. ఇట్స్ అ సింపుల్, వెరీ సింపుల్ ప్రొసీజర్. కాకపోతే ప్రొసీజర్ ఇట్స్ అ టైం టేకింగ్, అంటే ఒక ఫ్యూ అవర్స్ పడుతుంది అంతే, దట్స్ ఆల్. అంతేగాని జస్ట్ మార్నింగ్ వాకింగ్ అయిపోయి ఈవినింగ్కి వాకౌట్ అయిపోవచ్చు. తర్వాత రెండు రోజుల తర్వాత నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, అలా ఏమి ఉండదు. జస్ట్ ఒక హెడ్ క్యాప్ ఇస్తాము, దాన్ని తీసుకొని యూ కెన్ గో అహెడ్ విత్ రెగ్యులర్ వర్క్. అండ్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిటేషన్. ఇందాక కూడా నేను చెప్పున్నానండి, దెర్ ఈస్ నో ఏజ్ లిమిటేషన్. హూ వాంట్స్ టు బీ కవర్ దేర్ బాల్డ్నెస్ అండ్ హూ వాంట్స్ టు బికమ్ కాన్ఫిడెంట్ అండ్ హూ వాంట్స్ టు రన్ దేర్ లైఫ్ విత్ కాన్ఫిడెన్స్, ఎవ్రీ వన్ కెన్ టేక్అప్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే.